హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ సివా ఛానల్. రెగ్యులర్ గా ప్రతిరోజు మనం యూజ్ చేసే మన మొబైల్ కీబోర్డ్ లో మనందరికీ తెలియని విషయాలు ఎన్నో దాగి ఉన్నాయి. అయితే వాటిలో మీకు అందరికీ చాలా బాగా ఉపయోగపడే 10 విషయాల్ని ఈ రోజు మీతో పంచుకోబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఇది నచ్చుతుంది, ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది. ఫైనల్ గా ఈ వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా మీరు మీ యొక్క మొబైల్ సెట్టింగ్లో ఒక చిన్న సెట్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. దానికోసం ముందుగా సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో అండ్ కీబోర్డ్ సెట్టింగ్స్లోకి మనం వెళ్లాల్సి ఉంటుంది. దానికోసం అడిషనల్ సెట్టింగ్స్ ఇక్కడ చూసుకుంటే కీబోర్డ్ అండ్ ఇన్పుట్ మెథడ్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ డిఫాల్ట్ కీబోర్డ్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయండి. ప్రతి ఒక్కరి మొబైల్లో రెగ్యులర్గా అండ్ ఇన్బిల్ట్గా వచ్చేది ఈ యొక్క జీబోర్డ్. ఇది ఎవరిదో కాదు, స్వయానా గూగుల్ వాళ్ళదే. సో చాలా మంచి ప్రోడక్ట్ అండ్ ఏ కీబోర్డ్లో లేని అన్ని ఆప్షన్స్ ఇందులోనే ఉంటాయన్నమాట. మీకు నేను ఎప్పటి నుంచో దీన్నే వాడుతున్నాను, ఇప్పటికీ ఇదే వాడుతూ ఉంటాను అనమాట. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా మ్యాక్సిమం కీబోర్డ్ని జీబోర్డ్ వాడుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఎవరి మొబైల్లో అన్నా ఇది లేకపోతే మాత్రం కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు దీన్ని ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మీరు డిఫాల్ట్ కీబోర్డ్గా జీబోర్డ్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చాటింగ్లోకి వెళ్ళి మీకు ఈ యొక్క 10 పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నేరుగా వాట్సాప్ చాటింగ్లోకి వచ్చేసాం. ఇక్కడ మనము ఈ యొక్క చాట్ బాక్స్ పైన ట్యాప్ చేస్తే మనకు కీబోర్డ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో ముందుగా ఇక్కడ మీకు చూసుకుంటే పైన కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. అండ్ జీ సింబల్ ఉంది, అండ్ ఈ విధంగా స్టిక్కర్ సింబల్, జిఫ్ సింబల్, అండ్ సెట్టింగ్, ట్రాన్స్లేషన్, ఈ విధంగా మీకు చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా లోపల కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్గా ఇక్కడ ఒక స్టిక్కర్ సింబల్ ఉంది, దానిపైన ట్యాప్ చేస్తేనే మీకు ఇందులోంచి చాలా రకాల స్టిక్కర్స్ అయితే కనిపిస్తాయి. సో ఈ విధంగా స్టిక్కర్స్ అయితే కనిపిస్తుంటాయి. అండ్ మీకు ఎలాంటి స్టిక్కర్స్ కావాలో కూడా మీరు ఇందులో సెర్చ్ చేయొచ్చు. అంటే గుడ్ మార్నింగ్ సంబంధించి స్టిక్కర్స్ కావాలో, లేకుంటే ఏదైనా ఒక ఫన్నీగా స్టిక్కర్స్ కావాలో ఇక్కడ మీరు చాలా రకాల కేటగిరీ స్టిక్కర్స్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు సెర్చ్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి ఒక సెర్చ్ బార్ ఉంది, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సింపుల్గా లవ్ అనేసి సెర్చ్ చేయండి. అంటే లవ్ స్టిక్కర్స్ ఎగ్జాంపుల్ కోసం ఇది చూపిస్తున్నాను. సో ఈ విధంగా మీరు సెర్చ్ చేస్తేనే మీకు అన్ని లవ్లీ స్టిక్కర్స్ అన్ని కూడా కనిపిస్తాయి అనమాట. ఎంతో ముద్దుగా, ఎంతో బ్యూటిఫుల్గా ఇక్కడ స్టిక్కర్స్ అయితే కనిపిస్తాయి. జస్ట్ వాటిపైన మీరు ఈ విధంగా ట్యాప్ చేస్తే చాలు, అద్భుతంగా ఈ విధంగా వస్తుంది. మీరు దీన్ని సెండ్ చేస్తే చాలు. సో జిఫ్ రూపంలో ఒక స్టిక్కర్ అయితే ఎదుటి వాళ్ళకు వెళ్తుంది. వాళ్ళు కూడా ఏంట్రా బాబు చాలా బాగుంది అనుకుంటారు. అండ్ దాని తర్వాత చూసుకుంటే ఇక్కడ మీకు జిఫ్స్ అనే ఒక సెకండ్ ఆప్షన్ చూడండి. సో ఇందులోంచి మీరు చాలా రకాల జిఫ్స్ కూడా మీరు ఇక్కడ నుంచి పంపించవచ్చు. సో దీనికోసం ఏవేవో యాప్స్ అన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇందులో కూడా మీకు చాలా రకాల కేటగిరీస్ ఉంటాయండి. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఇవన్నీ కూడా కొన్ని గుడ్ మార్నింగ్ సంబంధించి, లేకుంటే ఫన్నీ ఉన్నాయి. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫన్నీ జిప్స్ అని సెలెక్ట్ చేస్తాను. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఇవన్నీ కూడా చాలా ఫన్నీగా కనిపిస్తాయి. చూడండి, సో ఈ విధంగా మీరు ఏవైనా సెండ్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ ఫన్నీ జిఫ్లు కూడా సెండ్ చేయొచ్చు. సో దీనికోసం మీరు ఏవేవో యాప్స్ అన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ స్టోరేజ్ని పెంచుకోవాల్సిన అవసరమే లేదు. సో దాని తర్వాత చాలామంది లాంగ్వేజ్ సెట్టింగ్స్ని సెట్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఒక్కొక్కరు ఇంగ్లీష్తో పాటు తెలుగు కావచ్చు, లేకుంటే వాళ్ళ వాడుక భాష ఏదైనా తమిళ్ కావచ్చు, హిందీ కావచ్చు, ఏదైనా సెట్ చేసుకుంటారు. సో దానికోసం అయితే మాత్రం అన్ని కీబోర్డ్స్ కంటే కూడా ఇది వండర్ఫుల్ అండి. సో ఏం లేదు, ఇందులో మీకు సింపుల్గా ఇక్కడ చూడండి ఒక కామా సింబల్ ఉంది కదా, సో దానిపైన లాంగ్ ప్రెస్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ సింబల్ వస్తుంది, దాని మీదకి స్వైప్ చేయండి. సో ఇది మీరు నేరుగా మీ మొబైల్ సెట్టింగ్స్లో నుంచి కూడా వెళ్ళొచ్చు, ఇది షార్ట్ కట్ అనమాట. వెళ్తే ఇక్కడ మీకు మొత్తం ప్రిఫరెన్సెస్ అన్ని కూడా వస్తాయి. సో ఇందులో చూసుకుంటే మీకు లాంగ్వేజెస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇందులో మెయిన్గా చూసుకుంటే ఇంగ్లీష్ అనేది సెట్ చేసుకున్నాను. అడిషనల్ కీబోర్డ్స్ ఏవైతే ఉన్నాయో తెలుగు, అండ్ తెలుగులోనే ఇంకో తెలుగు. సో ఇవేంటంటే నేను చూపిస్తాను. సో దీనికోసం మీరు యాడ్ కీబోర్డ్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. మీకు నచ్చిన లాంగ్వేజ్ ఇక్కడ నుంచి ఏదైనా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తమిళ, గుజరాతీ, కన్నడ ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం తెలుగును కదా సెలెక్ట్ చేసుకున్నాం, దానిపైన ట్యాప్ చేద్దాం. సో ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు తెలుగులో అంటే మీరు డైరెక్ట్గా తెలుగు అక్షరాలని టైప్ చేసి యాడ్ చేయాలన్నా, లేకుంటే ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగు రావాలనే ఆప్షన్ అయితే అడుగుతుంది. సో నేను దానికోసం ఆ రెండు కూడా ఇందాక సెలెక్ట్ చేసుకోవడం జరిగింది, చూపించాను కదా, అవే అన్నమాట. సో ఆ విధంగా మీరు మీకు నచ్చిన లాంగ్వేజ్ని కూడా మీ యొక్క కీబోర్డ్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఫోర్త్గా చూసుకుంటే బ్రౌజింగ్ అండి. సో మీరు మీ ఫ్రెండ్స్తో చాట్ చేస్తూ వైల్ మీరు ఏదైనా బ్రౌజింగ్ చేయాలి, ఒక ఇన్ఫర్మేషన్ని డౌన్లోడ్ చేయాలి, లేకుంటే వాళ్ళకి షేర్ చేయాలనుకున్నప్పుడు ఇంకొక పేజ్ అయితే మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క కీబోర్డ్ నుంచి అయితే మీరు నేరుగా ఈ యొక్క బ్రౌజింగ్ కూడా చేయొచ్చు. దానికోసం మీరు ఇక్కడ జీ సింబల్ పైన ట్యాప్ చేయండి. మీకు నచ్చిన ఇమేజ్ కావచ్చు, నచ్చిన మ్యూజిక్ కావచ్చు, నచ్చిన వెబ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఏదైనా కూడా ఇక్కడ మీరు సెర్చ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ కోసం నేను క్యూట్ బేబీ ఇమేజెస్ అని సెర్చ్ చేస్తాను. సో చూడండి, క్యూట్ బేబీ ఇమేజెస్ అని నేను సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేయగానే మనకు ఖచ్చితంగా ఈ యొక్క క్యూట్ బేబీ ఇమేజెస్ అన్ని కూడా ఇక్కడ నుంచి రావడం అయితే జరుగుతుందన్నమాట. సో మీరు ఇక్కడ నుంచి వీటిని కూడా ఎంచక్కా యాక్సెస్ అయితే చేయొచ్చు. సో ఈ విధంగా మీరు యాక్సెస్ చేసి వీటిని షేర్ కూడా చేయొచ్చు అన్నమాట ఈ విధంగా. సో షేర్ చేస్తేనే నేరుగా వాళ్ళకు ఇక్కడ నుంచి ఇమేజ్ అయితే వెళ్ళిపోతుంది. సో దాని తర్వాత చాలా మంది మీలో ఇమోజీస్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఒక మెసేజ్ బదులుగా ఇమోజీతో ఎక్కువగా ఫన్ అయితే క్రియేట్ చేస్తుంటారు. సో దానికోసం సింపుల్గా ఇక్కడ మీకు కింద కామా ఆప్షన్ ఉంది, దానిపైన లాంగ్ ప్రెస్ చేసి ఇలా పైకనండి. సో పైకంటేనే ఇక్కడ మీకు చాలా రకాల ఇమోజీస్ అయితే కనిపిస్తాయి. కింద చూసుకుంటే మీకు ఇక్కడ ఇమోజీ సింబల్ ని చూడండి, దానిపైన మీరు ట్యాప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మీకు నంబర్ ఆఫ్ ఇమోజీస్, మీకు ఏ కేటగిరీ కావాలంటే ఆ కేటగిరీలో ఇక్కడ ఇమోజీస్ అన్ని కూడా కనిపిస్తాయి. సో మీకు గూగుల్కి మించి ఇమోజీస్ మరియు స్టిక్కర్స్, జిప్స్ ఎందులో కూడా ఉండవండి. సో ఏవైనా అందులో ఉంటే కాస్త డిఫరెంట్గా ఏదైనా ఒకటి రెండు ఆప్షన్స్ ఉంటాయి అంతే, దాన్ని దీంట్లో ఉన్న ఆప్షన్స్ అయితే మీకు కనిపించవు. అండ్ మీలో చాలా మంది కూడా మెసేజ్ టైప్ చేస్తుంటారు కదా, కొన్ని సందర్భాల్లో కొన్ని ఇంపార్టెంట్ వాటికి క్యాపిటల్ లెటర్లో టైప్ చేయాల్సి ఉంటుంది, కొన్నింటికి మాత్రం స్టార్టింగ్ లెటర్ మాత్రమే క్యాపిటల్లో యాడ్ చేయాల్సి ఉంటుంది, మరి కొన్నింటికి అన్ని స్మాల్ లెటర్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్క లెటర్స్ అయితే యాడ్ చేయాలి. సో దీనికోసం మీరు ప్రతిసారి ఈ యొక్క బటన్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. సో నేనైతే ఇక్కడ మీకు చిన్న ట్రిక్ చెప్తాను, దీన్ని లాంగ్ ప్రెస్ చేయండి ఈ యొక్క మెసేజ్ని. సో లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ యొక్క ఆప్షన్ని ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేస్తేనే మొత్తం స్మాల్ లెటర్స్ వచ్చాయి. ఇంకోసారి ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీకు ఫస్ట్ ఏవైతే టీ ఎస్ ఉన్నాయో అవి మాత్రం క్యాపిటల్ లెటర్స్ వచ్చాయి. మళ్ళీ ట్యాప్ చేస్తే మొత్తం క్యాపిటల్ లెటర్స్ అయిపోయాయి. సో ఈ విధంగా ఈ యొక్క సింపుల్ ట్రిక్తో మీకు ఎప్పుడు ఏ రకంగా ఏ సిచ్యువేషన్లో మీకు క్యాపిటల్ లెటర్స్ కావాలో ఇక్కడ మీరు ఈ విధంగా అయితే యూజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, తర్వాత చూసుకుంటే చాలా మంది మెసేజ్లో టైప్ చేసే దానికంటే కూడా ఎక్కువగా వాయిస్ సెర్చ్ అనేది ట్రై చేస్తుంటారు. ఎందుకంటే టైపింగ్ అనేది కొన్నిసార్లు లేట్ అవుతుంది, కొన్నిసార్లు మిస్టేక్ జరుగుతుంటుంది. వాయిస్ అయితే చాలా యాక్యురేట్గా పనిచేస్తుంది అనమాట. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క గూగుల్ కీబోర్డ్లో వాయిస్ అనేది చాలా అక్యురేట్గా పనిచేస్తుంది. సో దీనికోసం మీరు మస్ట్ అండ్ షుడ్ ఇంటర్నెట్ అయితే యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ మీకు ఒక మైక్ సింబల్ అయితే ఉంది, దానిపైన ట్యాప్ చేసి మీరు తెలుగు కీబోర్డ్ని సెలెక్ట్ చేసుకోండి, తెలుగు కీబోర్డ్లో వస్తుంది. అండ్ ఇంగ్లీష్ని సెలెక్ట్ చేస్తే ఇంగ్లీష్లో వస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకున్నాను. హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో చూసారు కదా ఎంత అక్యురెన్సీగా ఈ యొక్క లెటర్స్ అయితే మనకు ఇక్కడ కనిపిస్తున్నాయో. అండ్ నేను ఇక్కడ లాంగ్వేజ్ని చేంజ్ చేయడం కోసం ఇక్కడ గ్లోబ్ పైన ట్యాప్ చేశాను. ట్యాప్ చేస్తేనే తెలుగు వచ్చిందన్నమాట. సో ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడతాను. తెలుగులో మాట్లాడితే మనకు ఎంత అక్యురెన్స్గా వస్తాయో చూద్దాం. నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సో చాలా పర్ఫెక్ట్ కదా. సో ఇంత మెసేజ్ మీరు టైప్ చేయాలంటే కాస్త టైం అయితే తీసుకుంటుంది. అండ్ మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీరు టైపింగ్ పైన ఉంచాల్సి ఉంటుంది. అదే మీరు వాయిస్ సెర్చ్ అయితే కళ్ళు మూసుకొని లవర్తో మాట్లాడినట్టు మాట్లాడవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, సింపుల్ కదా. ఇలాంటి ఎన్నో ఫీచర్స్ ఇంకా మీకు ఇందులో కనిపిస్తాయి. సో ఫ్రెండ్స్, ఇంకా దాని తర్వాత చూసుకుంటే ఇక్కడ మీకు 3 డాట్స్ ఉన్నాయి చూడండి, వీటిపైన ట్యాప్ చేయండి. వీటిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు వన్ హ్యాండ్ మోడ్ అనేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో మీరు సింగిల్ హ్యాండ్తో మీ మొబైల్ కీబోర్డ్ని మీరు టైప్ చేయాలనుకున్నప్పుడు ఇది మీకు చాలా బాగా యూజ్ అయితే అవుతుంది అనమాట. సో దీనికోసం ఇక్కడ చూడండి సింపుల్గా బ్యాక్ వస్తున్నాను. మళ్ళీ మీరు దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు స్పేస్ అనేది కాస్త తగ్గింది. మీరు ఎంచక్క ఇక్కడ నుంచే ఇట్లా సింగిల్ హ్యాండ్తో మీరు వాయిస్ మెసేజ్ అయితే చేయొచ్చు అనమాట. ఒకవేళ మీకు ఫుల్గా కీబోర్డ్ కావాలంటే మళ్ళీ ఇక్కడ ఇలా ట్యాప్ చేయండి, ఫుల్ కీబోర్డ్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు సింగిల్ హ్యాండ్తో కూడా మీ కీబోర్డ్ని ఆపరేటింగ్ అయితే ఈజీగా చేయొచ్చు. సో తర్వాత చూసుకుంటే ఇందులోనే మీకు ఇంకొక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఈ యొక్క 3 డాట్స్ పైన మీరు టచ్ చేయండి. ఫ్లోటింగ్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తేనే ఇక్కడ మీకు చూసుకుంటే కింద ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపైన ప్రెస్ చేసి మీరు మీ మొబైల్లో ఎక్కడికి కావాలంటే అక్కడికి కీబోర్డ్ అయితే షిఫ్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ నేను షిఫ్ట్ చేశాను అండ్ ఈ 3 డాట్స్ పైన ట్యాప్ చేశాను. మీరు ఇక్కడ నుంచే టైప్ అయితే చేయొచ్చు కింద. సో ఎంతసేపు మీకు కిందనే ఉండాలని ఏం లేదు. సో ఎవరైనా చూసినా కూడా అరే బాబు భలే ఉంది కదా అంటారు అనమాట. సో ఈ విధంగా మీరు ఈ యొక్క ఫ్లోటింగ్ విండోని యూస్ చేసుకుని ఎక్కడ కావాలంటే అక్కడ మీరు ఈ యొక్క కీబోర్డ్ని అయితే యూస్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక 9th పాయింట్ చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఇది చాలా బాగా గమనించండి, అందరికి యూజ్ అవుతుంది. సో ట్రాన్స్లేషన్ అనమాట. మీరు ఒక లాంగ్వేజ్ నుంచి మరొక లాంగ్వేజ్ని ట్రాన్స్లేట్ చేయొచ్చు ఇక్కడ నుంచి. సో దీనికోసం సింపుల్గా ఇక్కడ మీకు ఒక ట్రాన్స్లేషన్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయండి. మీరు ఏ లాంగ్వేజ్ నుంచి ఏ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నారు. సో నేను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ తెలుగు కాదు అనుకుంటే మీరు వేరే లాంగ్వేజ్ని ఇక్కడ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. నేను తెలుగును సెలెక్ట్ చేసుకున్నాను. సో తెలుగును సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇప్పుడు నేను చూడండి ఇక్కడ ఇంగ్లీష్లో ఏదైనా ఒక మెసేజ్ని టైప్ చేస్తాను. సో హౌ ఆర్ యూ. సో హౌ ఆర్ యూ అని టైప్ చేసిన వెంటనే మీరు ఎలా ఉన్నారు అనేసి తెలుగులో వచ్చేస్తుంది చూడండి. సో ఇదే విధంగా మీరు ఎంత ఇంగ్లీష్ ఇక్కడ టైప్ చేసినా కూడా మీకు అక్కడ తెలుగులో వస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ ఇంగ్లీష్లో తెలుగును సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, సో ఇక్కడ ఆటోమేటిక్గా ఇంగ్లీష్ వస్తుంది. ఇప్పుడు నేను చూడండి సో ఎలా ఉన్నారని నేను టైప్ చేస్తే అక్కడ హౌ ఆర్ యు అనేసి వచ్చేసింది అనమాట. ఈ విధంగా మీకు తెలియని ఏ లాంగ్వేజ్నైనా మీరు ట్రాన్స్లేట్ పరంగా ఇక్కడ నుంచే యూజ్ చేయొచ్చు. దీనికోసం మీరు ఏవి పడితే అవి మీరు డౌన్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్ గా మన 10th పాయింట్ అండి. ఇది నిజంగా మీ అందరికీ బాగా నచ్చుతుంది అండ్ నచ్చిన వెంటనే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేస్తారు, ఆ నమ్మకం నాకైతే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మీకు పైన ఒక సెట్టింగ్ సింబల్ అయితే ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తేనే ఈ యొక్క గూగుల్ కీబోర్డ్ కి సంబంధించిన అన్ని సెట్టింగ్స్ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సో ఇది ఒక షార్ట్ కట్ అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే థీమ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఇందులోకి వెళ్ళండి. చాలా మంది కూడా వాళ్ళ యొక్క కీబోర్డ్ని కలర్ఫుల్గా చూడాలనుకుంటారు, వాళ్ళ ఫోటో పెట్టుకోవాలనుకుంటారు, లేకుంటే రకరకాల థీమ్స్ యూజ్ చేయాలనుకుంటారు. సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద అడ్డా అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మీకు డార్క్ గ్రేడియంట్ కలర్స్ ఉంటాయి, లేకుంటే ఇక్కడ చూసుకుంటే ల్యాండ్స్కేప్లో కొన్ని వాల్పేపర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ కోసం నేను దీన్ని యూజ్ చేయాలనుకుంటున్నాను. సో దీని పైన ట్యాప్ చేస్తేనే ఇది ఈ విధంగా మనకు సేవ్ అయితే అయిపోతుంది. అండ్ కీ బార్డర్స్ మీకు కావాలా వద్దా అనుకునే దానికోసం మీరు ఇక్కడ ట్యాప్ చేస్తే మీకు బార్డర్స్ ఉండవు. సో మళ్ళీ ట్యాప్ చేస్తే బార్డర్స్ అయితే వచ్చేస్తాయి. మీరు అప్లై పైన ట్యాప్ చేస్తే మీకు ఇది అప్లై అయితే అయిపోతుంది అనమాట. ఒకసారి మనం కీబోర్డ్ని వెళ్ళి చూద్దాం ఎలా వస్తుందో. సో ఇక్కడ చూసుకుంటే కీబోర్డ్ మనకి ఈ విధంగా వచ్చింది. అండ్ తర్వాత చూసుకుంటే మళ్ళీ నేను ఇదే సెట్టింగ్ సింబల్ పైన ట్యాప్ చేస్తాను, థీమ్స్లోకి వెళ్తాను. ఇప్పుడు మీకు నచ్చిన ఫోటో ఏదైనా సరే మీరు మీ కీబోర్డ్లో యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఒక ఆప్షన్ చూడండి, ప్లస్ ఆప్షన్, దీనిపైన ట్యాప్ చేయండి. సో దీనిపైన ట్యాప్ చేసి మీ మొబైల్లో మీకు నచ్చిన ఫోటో వాట్ ఎవర్ ఏదైనా సరే ఇక్కడ నుంచి మీరు నేరుగా సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ నెక్స్ట్ పైన ట్యాప్ చేస్తే చాలు, ఇక్కడ మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. అండ్ అడ్జస్ట్ బ్రైట్నెస్ అని ఉంది, అంటే ఎంత మీకు ట్రాన్స్పరెన్సీలో కావాలనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. మీరు డన్ పైన క్లిక్ చేస్తే చాలు, నేరుగా మీ మొబైల్లోకి ఇది వచ్చేస్తుంది. అప్లై పైన క్లిక్ చేయండి, నేరుగా వచ్చేస్తుంది. ఒకసారి మనం చూద్దాం ఎలా వచ్చిందో. సో విధంగా మీ ఫోటో వస్తుంది. అండ్ ఫైనల్గా నేను ఇక్కడ నా ఫోటో కాదు కానీ నేను రెగ్యులర్గా యూజ్ చేసే మా బాబు ఫోటోను యూజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను కీబోర్డ్లో సెటప్ చేసేసి ఇప్పుడు బ్యాక్ వస్తాను. సో ఇది రెగ్యులర్గా నేను నా కీబోర్డ్లో యూజ్ చేసే మా బాబు ఫోటో. సో ఫ్రెండ్స్, ఫైనల్గా చూసుకుంటే ఇవి ఇవాల్టి మన గూగుల్ కీబోర్డ్కి సంబంధించిన టాప్ 10 ఫీచర్స్ అనమాట. ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయని ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్, వీడియో చేయడానికి చాలా కష్టపడ్డాను, ఇవన్నీ మేము ఎతకాలి కదా. అండ్ ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. అండ్ నచ్చితే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరో సరికొత్త వీడియోతో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్ సివా ఛానల్. దిస్ ఈజ్ యువర్ సైనింగ్ ఆఫ్. బాయ్.